హై వ్యూవర్స్, కరోనాకు సంబంధించి ఒక శుభవార్త ఒక దుర్వార్త. ఫస్ట్ శుభవార్త చెప్తా, ఇంకో 10-12 రోజుల్లో కరోనా అనేది ఎండమిక్ దశకు వెళ్తుంది. ఆల్మోస్ట్ కేసులు ఇంకా డల్ అవ్వచ్చు లేదా నిల్ అవ్వచ్చు. 10-12 కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. దుర్వార్త, గడిచిన 24 గంటల్లో 19 మంది చనిపోయారు. కేసులు 10,158 కేసులు యాక్టివ్ అంటారు, యాక్టివ్ కూడా కదా సుమా, కొత్త కేసులు. యాక్టివ్ కేసులు వచ్చి 45,000 చిల్లర తేలింది. 44,998, ఇంక 2 కలపండి, 45,000. 45,000 కరోనా యాక్టివ్ కేసులు, నియర్బై 6 లక్ష. వన్ డేలో వచ్చేసి 10,158 కేసులు, గడిచిన 7 నెలలు ఇదే హయ్యెస్ట్. దయచేసి ఈ 15 రోజులు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఇక కరోనా వ్యాక్సిన్ విషయంలో కేంద్రం చేతులు ఎత్తేసిందని చెప్పాను కదా, మరలా క్లారిటీ ఇచ్చింది, బాబు వ్యాక్సిన్ మా వల్ల కాదయ్యా అన్నారు. ఇక సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఉన్నారే, కోవిషీల్డ్ బ్యాచ్, వాళ్ళైతే మరలా వ్యాక్సిన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయబడిందని తెలుస్తూ ఉంది. అండ్ కోవాక్సిన్ వీళ్ళు అయితే భారత బయటకు వెళ్ళైతే ఆల్రెడీ ప్రొడక్షన్ అదే కావాల్సినంత ఉందని వాళ్ళు చెప్పినట్టు గుర్తు నాకు. వాళ్ళు కూడా ప్రొడక్షన్ ఆపేశారు, స్టాక్ అయితే కావాల్సి ఉందని వాళ్ళు చెప్పున్నారు. సో కన్క్లూజన్ ఒకే ఒకటి, ఇంకో 15 రోజుల్లో కరోనా ఎండమిక్ స్టేజ్కి చేరుకోవచ్చు, ఈ 15 రోజులు జాగ్రత్తగా ఉండండి. కేసులు అయితే ఈ 15 రోజుల్లో బాగా పెరిగే అవకాశం అయితే ఉంది. వ్యాక్సిన్లు అయితే కేంద్రం చేతులు ఎత్తేసింది రాష్ట్రాలే, అంటే మన చేతి మనంతటా మనమే కొనుక్కోవాలి వ్యాక్సిన్ అని కావాలనుకుంటే. జాగ్రత్తగా అయితే ఉండి 10-15 రోజులు, ఎండలు కూడా బాగా ఎక్కువ ఉంటాయని అంటున్నారు.